శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి అరే అమ్ముకుంటేది పాప ఏమైంది డాక్టర్? ఇందాక ఇంజెక్షన్ ఇచ్చాను, పాప లేదా? ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ సార్, పాప ఎక్కడయ్యా? ఇందాక చూసినప్పుడు ఇక్కడే పడుకున్నాను సార్. కానిస్టేబుల్స్ పాప ఎక్కడుందో వెతకండి. అలాగే సార్, వెళ్ళండి. Thank you.
హాస్పిటల్ అంతా వెతికాం సార్. పాప ఎక్కడ కనిపించలేదు. చిన్న పాప విషయంలో కూడా కేర్ తీసుకోలేకపోయారు. డామ్ ఇట్, ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇప్పుడు మేడంకి ఏం సమాధానం చెప్పాలి? ఏంటి, అమ్మ కుట్టి కనిపించడం లేదా? అవును మేడం. అంత టైట్ సెక్యూరిటీలో ఉన్న పాప కనపడకపోవడమేంటి? మొత్తం వెతికారా? మొత్తం వెతికాం మేడం. హాస్పిటల్లో, ఆ చుట్టుపక్కల అన్నీ గాలించు. అంతమంది పోలీసుల రక్షణలో ఉన్న పాప కనపడకుండా పోయిందంటే ఖచ్చితంగా ఇది మహేష్ పని అయి ఉంటుంది. తనే హంతకుడు అనే సాక్ష్యం పాపే కాబట్టి ఇంతకు తెగించాడా మహేష్. గోపాలరావు గారు, మేడం, మీరు వెంటనే శారదని కలవండి. పరమశివన్ చనిపోయిన విషయం తనకి చెప్పండి. అమ్ముకుటి ఈ హత్యకు సాక్షిగా ఉందన్న సంగతి తనతో చెప్పండి. అలాగే మేడం. వెంటనే శారదని వేరే చోటుకి మార్చి సేఫ్ ప్లేస్లో ఉంచండి. సరే మేడం. ఎంత ఫాస్ట్గా ఈ వ్యవహారం జరిగితే అంత మంచిది. శారద సంగతి మహేష్కి తెలిసి తను అలర్ట్ అయ్యేలోపు ఆమెని సేఫ్గా ఉండే మన ప్లేస్లో ఉంచాలి. అలాగే మేడం, వెళ్తాను మేడం. డ్రైవర్, ఐటమ్స్ అన్ని లోపల పెట్టావు. అలాగే మేడం. పాపా, 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 మేడం, 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 డిక్కీలో ఎవరో పాప ఉంది మేడం. డిక్కీలో పాప ఉంది మేడం. ఎవరి పాప? ఒళ్ళు కాలిపోతుంది, ఫీవర్లా ఉంది. ఎవరి పాప ఉంటుంది? డిక్కీ లోపలికి ఎలా వచ్చింది? శేఖర్, వెంటనే మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేయి. అలాగే మేడం. మీరా, రండి.
అమ్మా, నువ్వు నా కూతురు లాంటిదానివి. నువ్వు దిద్దుకుంటున్న ఆ బొట్టును మహేష్ అనే రాక్షసుడు తిరిపేశాడని నేను నీకు ఎలా చెప్పను? కన్న కూతురు దూరమైందని కుమిలిపోతున్న నీకు కట్టుకున్నవాడు కూడా ఆయన తిరిగిరాడని నీకెలా చెప్పాలమ్మా? అయినా తప్పదు, ఏదో ఒకలాగా నీకు ఈ సంగతి చెప్పమని శరణ్యగారు కన్నీళ్లతో చెప్పారు.